హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. మన కాజల్ అండి, ఇది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎలా ఉందన్న, కాజల్ ఎలా ఉంది ఒకసారి వీడియో పెట్టండి అని. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న వీడియో అండి. కాజల్ది కొంచెం బాగా గ్రోత్ వచ్చింది. ఇది నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చామండి దీనికి, హార్స్ రైడింగ్ ట్రైనింగ్ ఇచ్చాం దీనికి. సో ఎవరన్నా చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు ఎక్కిస్తూ ఉన్నాం జస్ట్ కొంచెం రైడింగ్ పర్పస్ కోసం అని. ఇంకొక 6 మంత్స్ తర్వాత దీన్ని మనం బ్రీడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం రైడింగ్ కూడా అంటే పెద్ద పెద్దవాళ్ళని కూడా రైడ్ చేయొచ్చు. కొద్దిగా వెన్నుపూస ముదిరిద్ది. ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, లేదా మనకి వాట్సాప్లో కూడా నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఎటువంటి డౌట్స్ అయినా మనం డిస్కస్ చేసుకోవచ్చు. పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, ఇది మనం ఎప్పుడు మనం పంజాబ్ నుంచి తీసుకొచ్చాం హార్స్ పిల్ల. అప్పుడు 1.5 ఇయర్ ఏజ్. రేపు జనవరి వస్తే దీనికి 3.5 ఇయర్స్ అవుతుంది. ఇది చక్కగా మాట వింటుందండి, మనం పిలిచిస్తే మన చక్కగా మనతో పాటు మూవ్ అవుతుంది. అన్నీ చక్కగా చాలా 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 బాగా మాట వింటుందండి. చిన్నపిల్లల్ని ఎక్కించుకుని రైడింగ్ కూడా చేయించాము, అంటే దీనికి ట్రైనింగ్ ఇచ్చాము ఎలా రైడ్ చేయాలి ఎలా కానిది. ఇట్లాగా చూసారుగా దాని ఆనందం. ఈ విధంగా రోజు చేస్తూ ఉన్నామండి. మీరు దీన్ని మనం కట్టేసి ఫీడింగ్ ఇస్తాము డైలీ మార్నింగ్ ఈవినింగ్. కాసేపు పొలంలో వదిలేస్తామండి. మొన్న డెలివరీ అయింది కదా, ఇది దాని కిట్స్ అండి, ఒకటి మేలు ఒకటి ఫిమేల్. సో దీని మదర్ కూడా మన దగ్గర ఫస్ట్ నుంచి ఉంది. ఇది ఇప్పుడు 3వ ఈత ఈనిందండి, మొన్న దీని తర్వాత ఈనింది. సో దీని పిల్లలు కూడా ఒకటి మేలు ఒకటి ఫిమేల్ అండి. అవి కూడా చూపిద్దామన్న ఒక ఉద్దేశంతో పెట్టామండి. ఇవి కంచి మేకలు అంటారండి వీటిని. మన ఫామ్లో ఇప్పటికి 2 మేకలు డెలివరీ అయ్యాయండి. ఇది ఈ మధ్యనే మన ఫామ్కి కొత్తగా వచ్చిన గెస్ట్ అండి, మొన్న వర్షాలకి వచ్చింది మన డైరీలోకి. దీన్ని కూడా పెంచుతున్నాము, చూద్దాము ఇది ఎలా పెరిగిద్ది అంటే. అందరికీ థ్యాంక్ యూ అండి మన వీడియోస్ని ఆదరిస్తున్నందుకు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త కొత్త వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్ అండి. ఎవరికి ఏదైనా స్పెసిఫిక్ ఒక సబ్జెక్ట్ మీద వీడియో కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.